దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి మీ కన్ను కానీ మీ చెవులు కానీ పక్కకి తిప్పమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా పడకొద్దు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఇదిగో నువ్వు అనాలోచనగా పడకొద్దు, అనాలోచనగా ఉండొద్దు. దేవుని మందిరానికి పోతేప్పుడల్లా నీ ప్రవర్తన అంతా నీ జాగ్రత్తగా. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని మాటలు శ్రద్ధగా విందాం. చూడండి తర్వాత మాట, లూకా సువార్త 18:25. లూకా సువార్త 18:25. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెచ్చములో ఒంటె దూరుట సులభమని ఒంటె ఎంత ఉంటుంది, సూది వెచ్చ ఎంత ఉంటుంది? నాకు దారం ఎక్కితే అర్థగంట అడుగుతుంది మీకు. అది ఒంటి ఎక్కించాలంటే మన జీవితం పట్టిద్దా? ముక్కలు ముక్కలు చేసేనా సరే అని దొరకగలరా? ఒంటి ముక్కలు చేసి అబ్రహాము ధనవంతుడే కదా, చెప్పండి. యోగు ధనవంతుడే కదా, తూర్పు దిక్కున ఉన్న వారందరిలో కదా ధనవంతుడు. మరి యోగు బలవంతుడు కలిగిన వాడా కదా? యోగు అబ్రహాము ధనవంతుడే. చూడండి ఒక మాట అబ్రహాం గురించి, ఆది కాండం 13:2. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. ఈ రోజు మన దగ్గర ధనం ఉంటేనే దేవుడు కనపడలేదు, బహుధనం ఉంటే దేవుడు కనిపిస్తాడా? ఆలోచించండి. ఇప్పుడు లౌకికంగా కూడా ధనం వద్దు చేస్తుంది, నాకేంటి కొద్దు అంటుంది. కానీ అబ్రహాము అన్న ఆ మాట, యెహోవా అన్న ఆ మాట, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాను అన్నాడు. యెహోవా ఇచ్చాను అన్నాడు, నేను సంపాదించుకున్నాను అన్నలా. అర్థమండి, ఇక్కడ లౌకికంగా అంటే నేను వద్దు చేసుకున్నాను అంటే నేను కష్టపడ్డాను, నా కష్టార్జితం, నా రకర కష్టార్జితం, నా చెమట అనుకుంటుంది లౌకికంగా. దేవుడు కృపవల్ల సంపాదించుకున్నాను అంటలా లే అన్నది, దేవుని కృప వల్ల నేను ఒక బిడ్డకు సంపాదించుకున్నానని దేవుడు సృష్టించదని అనుకుని యోగా అని పేరు పెట్టింది. దేవుడి స్తోత్రం చెప్పండి. నేను కాబట్టి మరి పెట్టిన కన్నా నువ్వు ఎవరు గుర్తించుకున్నావా? ఆడపిల్లలు ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులు చూసి మా అక్కడ పుట్టిన తల్లిదండ్రులు అంటారు నా కాబట్టి మాకు పెట్టాడు అంటాడు. ఇది ఆడ పెళ్ళి అర్థయ్యాక బుద్ధిడప్పుడు అప్పుడు అనాల మాట దేవుడి స్తోత్రం. అనాథ శరణంలో వదిలేసినప్పుడు అది కాబట్టి కన్నా అనప్పుడు ఆడపిల్లలు పుడితే 3 రూపాయలకు లాగా, ఆడపిల్లలు పుడితే 4 రూపాయలకు లాగా, ఆడపిల్లలు పుడితే 10 రూపాయలకు పోతున్నారు కొంతమంది. కొంతమంది రే అదే ఆడ పొగలు పోయి పట్టుకున్నాడా, ఆడికి అప్పుడే పడుతుంది అంటే ఆడుతుంది. ఆడపిల్ల పుడితే ఆడేమన్నా పరిమాణం అయిపోతాడు ఏంటి?